ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసిన ఈ ఎన్నికలలో మునిపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే ఇక టీడీపీ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి మాత్రం అసలు కనిపించడం లేదు. అయితే చంద్రబాబుకు వయసు పెరిగిపోవడంతో పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్కు అప్పచెప్పాలని గత కొద్ది రోజులుగా ఈ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ఆదాయాన్ని అందించే శాఖలు చాలా ఉన్నాయని, వాటి ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని చెప్పారట. అయితే వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసిడర్లను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. అందులోనే భాగంగా ఏదో ఒక శాఖకు జూనియర్ ఎన్టీఆర్ని నియమించాలని అనుకున్నారట. అయితే ప్రస్తుతం టీడీపీ పార్టీ ఓటమి పాలవడం, తన తాత పెట్టిన పార్టీలోనే పెద్దగా ఆసక్తి చూపని ఎన్టీఆర్ ఇప్పుడు వైసీపీకి ఎలా అంబాసిడర్గా పనిచేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే మంత్రి కొడాలి నాని తారక్ మామ నాన్నే శ్రీనివాస్ ఒత్తిడి తెస్తే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ఒప్పుకుంటారని జగన్ అభిప్రాయపడుతున్నారట. అందుకే ప్రస్తుతానికి వీరిద్దరితో మాట్లాడి తారక్ని సంప్రదించే పనిలో జగన్ ఉన్నారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాత పార్టీని కాదని వైసీపీ కోసం పనిచేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.